हाय अंडी अंदर की नमस्कार वेलकम बैक टू ऊरिंचे फुड इवाल्टी वीडियो लो वो टेस्टी पच्चड़ी चूपिंचबोतुन्नानु अदेंटंटे मामिडिकाय रोटी पच्चड़ी इदि राइस लोकैते कारकारंगा पुल्लपुल्लगा चाला टेस्टीगा उंटुंदी अंते काकुंडा दीन्नि चाला ईजीगा प्रिपेर चेसेयोच्चु इक लेट चेयकुंडा ई मामिडिकाय रोटी पच्चड़ी एला प्रिपेर चेयालो चूसेद्दाम। फस्ट स्टव मीद ओक पैन पेट्टुकोनी अंदुलोकी 2 स्पून्स आयिल वेसुकोंडी। आयिल बागा वेडेक्काक ओक 6 एंडु मिरपकायल्नि वेसुकोंडी। నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఎండుమిరపకాయలు మరీ ఎక్కువ స్పైసీగా లేవు, అలాగని తక్కువ లేవు, మీడియం గా ఉన్నాయి। ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి। చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత అదే pan లో 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/10 మెంతుల గింజలు, ఆ తర్వాత ఒక చిన్న ఇంగువ ముక్కని వేసుకోండి। ఒకవేళ మీ దగ్గర గనక ఇంగువ గడ్డ లేకపోతే ఇంగువ పొడి కూడా వేసుకోవచ్చు। ఇంగువ పొడి అయితే ఇప్పుడు వేసుకోకండి, అది లాస్ట్ లో మనం తిరగమాత వేసుకునేటప్పుడు వేసుకోండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లోనే వేయించుకోండి। చూడండి ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక రోట్లో వేసుకోండి। ఆ తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మెత్తటి పొడిలాగా దంచుకోండి। మిక్సీలో గ్రైండ్ చేసుకున్నా కానీ ఇంతేనండి, ఫస్ట్ వీటన్నిటిని వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మెత్తగా దంచుకోండి। చూడండి ఈ విధంగా మెత్తటి పొడిలాగా దంచుకున్న తర్వాత ఇందులోకి మనం మామిడికాయని వేసుకోవాలి। నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ లో ఉన్నటువంటి అంటుకాయని తీసుకున్నాను। ఈ మామిడికాయకి పైన తొక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోండి। ఇది మరీ ఎక్కువ పుల్లగా ఉండకూడదు, అలాగని పుల్లగా లేకుండా ఉండదు, మీడియం గా ఉంటుంది। ఒకవేళ మీరు రసాలు అలాంటి కాయలు తీసుకుంటే అవి కొంచెం ఎక్కువ పుల్లగా ఉంటాయి కదా, అప్పుడు మీరు మామిడికాయ పులుపుకు తగినట్లుగా మీరు ఎండుమిరపకాయని అడ్జస్ట్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఇందులోకి మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోండి। ఒకవేళ మీరు మిక్సీతో ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకున్నట్లయితే ఒకేసారి ఈ మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకోండి। చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మామిడికాయ ముక్కలన్నిటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దంచుకోండి। పచ్చడి మరీ మెత్తగా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు, ఈ విధంగా కచ్చపచ్చగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది। ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఈ పచ్చడికి మనం తిరగమాత వేసుకోవాలి। ఈ పచ్చడికి తిరగమాత వేసుకోవడం వల్ల ఈ పచ్చడి మరింత టేస్టీగా ఉంటుంది। తిరగమాత కోసం స్టవ్ మీద ఒక pan పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। ఆయిల్ బాగా వేడెక్కాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి। అలాగే ఇందులోకి ఒక ఎండు మిరపకాయని తుంచుకొని వేసుకోండి। ఆ తర్వాత కచ్చపచ్చగా దంచుకున్నటువంటి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి। ఎవరైనా ఇంగువ పొడి యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి। చూడండి తిరగమాతని ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ వేయించుకోండి। చూడండి ఈ పచ్చడిని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అలాగే పుల్లపుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది। ఒకసారి మీరు కూడా ఈ మామిడికాయ రోటి పచ్చడిని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ముందుగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఊరించే ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। Thank you for watching.